తేనె తీయడం మొదలెట్టిండు మనోడు. తేనెటీగలు వచ్చేసి లోపలే ఉన్నాయి. హానీ అయితే దొరికింది. వాళ్ళు అయితే కింద ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తీస్తారా అని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, లాస్ట్ వీడియోలో అయితే ఒక తేనె తీసాం, బట్ అక్కడ తేనె దొరకలేదు. బట్ ఇంకో తేనె మా పోరగాళ్ళు చూసారంటే మా ఇంటి వెనకాల చెట్టు, పెద్ద చెట్టు కాడ. సో అది తీయడానికి బయలుదేరదాం. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కూడా ఇంకో లైక్ కొడతారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అది తేనె తీయడానికి బయలుదేరడం. లెట్స్ గెట్ స్టార్ట్. గాయ్స్, తేనె వచ్చేసి ఈ చెట్టు మీద ఉంది. మనోడు కూర్చున్న దగ్గర ఒక చిన్న హోల్లో ఉంది. సో అది కూడా చిన్న హోల్ ఉంది. నిచ్చెన కూడా రెడీ చేశారు మన వాళ్ళు ఎక్కడానికి. సో ఇలా ఎక్కేసి అక్కడే హోల్ చేయాలి ఇప్పుడు. సో పదండి, వెళ్దాం పైకి. సో ఫ్రెండ్స్, ఎంత కష్టమో చూడండి, పెద్ద చెట్టు, చాలా భయంకరం. సో ఫ్రెండ్స్, తేనె వచ్చేసి ఈ హోల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ తీయాలి. మన వాళ్ళు వచ్చి కింద ఉన్నారు. వచ్చి ఇప్పుడు హోల్ చేస్తాడు. ఒక ఉల్లి, ఒక బాడిస తీసుకున్నాం. సో మనోడు హోల్ చేయడం స్టార్ట్ చేసిండు. హోల్ అయితే చాలా చిన్నగా ఉంది, హ్యాండ్ దూరదు కాబట్టి కొంచెం హోల్ పెద్దగా చేసుకుంటున్నాం. తేనెటీగలు వచ్చేసి లోపలే ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో అయితే మనకు తేనె దొరకలేదు, మీకు చూపించలేకపోయాను చెట్టు తొర్రల్లో తేనె. సో ఈసారి దొరికితే పర్లేదు, దొరకకపోతే ఇంకా ఏం చేద్దాం. నెక్స్ట్ ఎక్కడైనా ఉంటే మళ్ళీ వీడియో తీద్దాం. సో ఈగలు అయితే బయటకు వస్తున్నాయి, తేనెటీగలు. సో మనవాడైతే ఇప్పుడు హ్యాండ్ పెట్టి చూస్తుండు ఏమైనా బయటికి తీయగలడేమో. సో గాయ్స్, తేనె అయితే దొరికింది కొంచెం. నూనె హనీ ఉంది. రే, ఏంట్రా క్యారేజు హనీ పట్టు పట్టు ఎక్కడి నుంచి పట్టు. నూనె కూడా దొరికింది ఫ్రెండ్స్. సో గాయ్స్, మనకైతే తేనె తీయడం మొదలెట్టిండు మనోడు. ఫస్ట్ వాటి బేబీస్ ఉన్నాయి కదా, అవి దొరుకుతున్నాయి. ఆయిల్ వచ్చేసి కొంచెం లోపల ఉంటుంది హనీది. సో మొత్తం వాటి పిల్లలు ఉన్నాయి, బేబీసే ఉన్నాయి. సో మనోడైతే ఇంకా హ్యాండ్ పెట్టి తీస్తున్నాడు. ఇటు ఇదిగో, ఇందులో వేసి హనీ అయితే దొరకాలని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో అయితే అసలు హనీ ఏం దొరకలేదు, చాలా కష్టపడి నరికాం. బట్ ఈ వీడియోలో అయితే దొరుకుద్దని అనుకుంటున్నాం. కొంచెం హ్యాండ్ లోపలికి పోవట్లేదు. మళ్ళీ కొంచెం హ్యాండ్ హ్యాండ్ పెట్టి కొంచెం హోల్ హోల్ చేస్తున్నాడు దానికి కొంచెం. కింద ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తీస్తారా. ఏం దొరికిందిరా, లేవా ఇప్పుడు చేంజ్ అవుతున్నాం. సో హ్యాండ్ అటు నుంచి తీయడానికి కుదరడం లేదు. ఇటు సైడ్ వస్తుండు మనోడు. కింద పడితే ఇంకేం లేదు, స్పాట్ డెడ్. చాలా పెద్ద చెట్టు ఇది, చాలా ఇయర్స్ అనుకుంటా. ఈ చెట్టు వచ్చేసి ఇప్పు పువ్వు చెట్టు అంతే కదా, ఇప్పు పువ్వు అంటారు కదా.
వాటిని ఏమంటారు ఆ కాయల్ని? ఆయిల్ తయారు చేస్తారు ఈ చెట్టు. ట్రీ వచ్చేసి చాలా ఓల్డ్, చాలా పెద్ద చెట్టు. ఇప్పుడు మేము మ్యాక్సిమం వచ్చి ఒక 20 feet హైట్లో ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఆయిల్ ఉండే హనీ అయితే దొరికింది. వీటికి కొంచెం కొంచెం హనీ ఉంది, ఇంకా కొంచెం లోపల ఉన్నాయి అనుకుంటా. ఇంకా చాలా ఉంది హనీ తీసేది. పోల్ అయితే చాలా పెద్దది, చూసారు కదా ఎంత లావు ఉందో ఇది త్వర. సో ప్రీవియస్ వీడియోలో కూడా చిన్న చెట్టు, అందులో అంత ఉండలేదు, కొంచెం దగ్గరికి వెళ్దాం మనం. ఇందులో ఉంది, గట్టిగానే ఉంది. సో గాయ్స్ హనీ అయితే ఉంది చూడండి, పారిపోతుంది. అక్కడ పెట్టరా హనీ. ఎటు వెళ్తుందిరా హ్యాండ్ ఉచ్చులో పడుతుంది. ఇదైతే ఎక్కువ ఉంది కొంచెం చూడండి, అని కొంచెం కొంచెం ఉంది. పిల్లలు, వాటి పిల్లలు అయితే ఎదిగిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. కొంచెం ముందే అయి ఉంటే ఇంకా చాలా హనీ దొరికింది. సో డెలివరీ, అవుట్ ఆఫ్ డెలివరీ అయిపోయినాయి బేబీస్. హనీ మొత్తం బేబీస్ అయిపోయినాయి. ట్రై అయిపోయినది మొత్తానికి. దీంట్లో అయితే హనీ కూడా లేదు, ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది హనీ. బీవారం ఇంగ్లీష్ అయిపోయిందా? అయిపోయింది. ఆయిల్ లేదా? లేదు. ఫ్రెండ్స్ ఎక్కడ మేము ఒక టాస్క్ అనుకుంటే, ఇప్పుడు దిగడం చాలా పెద్ద టాస్క్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. పట్టుకోవడానికి సైడ్ కొమ్మలు కూడా ఉండవు ఈ చెట్టుకి. ప్లస్ ఇది ఈ చెట్టు చూసి చాలా స్ట్రాంగ్గా కూడా ఉండదు, విరిగిపోతాయి ఉత్తిగా కొమ్మలు, లేకపోతే కాలు చేతులు. ఇంకా గోవింద సుమనవుడైతే దిగిపోతుండు. వెళ్ళరా నువ్వు, వెళ్ళవా అక్కడ వెళ్ళి ఫోన్ పట్టుకో. మొత్తానికి నిచ్చెన దగ్గర వచ్చేసినాం చూడండి, హని కోసం ఎలా ఎదురు చూస్తుందో ఆ పాప. ఈ నవ్వే అడుగు, మనవుడు ఆడ మింగేస్తున్నాడు. ఇగో తీసుకో, 75 kg దిగాలంటే మామూలుగా ఉండదు రే కన్న. అవి తిన అవి తిన. మిగిలిన నెగ్గుచ్చుకుంటే చూడు జాగ్రత్త. చూడు సో గాయ్స్ మొత్తానికి అయితే దిగిపోయాం. సో ఇంకో చెట్టు కాడ కూడా ఉందన్నాడు మనవాడు, అవి అక్కడ వెళ్ళి చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.